हेलो व्यूअर्स, वेलकम बैक टू माय चैनल। ना पेर अशोक, नैन मी होम थिएटर गाइड। ఈ రోజు వీడియోలో మనం ఒక హెడ్ఫోన్స్ ని అన్బాక్స్ అయిపోతున్నాం. ఈ హెడ్ఫోన్స్ ని నేను లాస్ట్ బ్లాక్ ఫ్రైడే జరుగుతున్నప్పుడు నవంబర్ 27, 28, 29 ఈ 3 డేస్లో ఒకరోజు బ్లాక్ ఫ్రైడే సేల్లో నేను మొబైల్లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు చూశాను. సో హెడ్ఫోన్స్ జోన్ అనే ఒక .com ఈ వెబ్సైట్లో నేను ఈ హెడ్ఫోన్స్ చూడడం జరిగింది. కొంచెం స్పెసిఫికేషన్స్ నాకు బాగా నచ్చితే పర్చేజ్ చేశాను. పర్చేజ్ చేసిన తర్వాత బాక్స్ అనేది నాకు డెలివరీ కేసింగ్ ఇలా వచ్చింది. సో దీన్ని అన్బాక్స్ చేసి దీంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. అసలు దీన్ని నేను ఎందుకు కొనుక్కున్నాను అంటే, వాళ్ళు ఇచ్చినటువంటి బ్యాటరీ లైఫ్ అనేది 24 అవర్స్ అని ఉంది. సో 24 అవర్స్ బ్యాటరీ లైఫ్ అనేది నిజంగా వస్తుందా రావదా, లేకుంటే నేను ఎక్కువ ట్రావెలింగ్లో ఉంటాను కాబట్టి నాకు బ్యాటరీ లైఫ్ బాగా వస్తేనే బాగా యూజ్ అవుతుందా అన్న ఒక ఉద్దేశంతో తీసుకున్నాను. ఈ హెడ్ఫోన్స్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేది మనము బాక్స్ని ఓపెన్ చేస్తూ మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు లేట్ చేయడం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వన్స్ అగైన్ నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. హెడ్ఫోన్స్ జోన్ నుంచి ప్యాకేజింగ్ ఇలా వచ్చింది, మీరు చూడొచ్చు. అసలు ఈ హెడ్ఫోన్స్ బ్రాండ్ ఏంటంటే సౌండ్ మ్యాజిక్ E11 BT. సో E11 అనేది దీని మోడల్ నెంబరు. సో బీటీ అంటే బ్లూటూత్ అనేసి. ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడితే, సో వాళ్ళు ఇచ్చినటువంటి స్పెసిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి 20 Hz నుంచి 200 kHz సపోర్ట్ చేస్తుందని ఇచ్చారు. 42 ohms ఇంపిడెన్స్ని సపోర్ట్ చేస్తుందని ఉంది. అంతేకాకుండా 100 dB 100 decibels వచ్చేసి దీని సెన్సిటివిటీ. బ్లూటూత్ 5.0 సపోర్ట్ ఉందన్నారు. బ్లూటూత్ 5.0తో పాటు వైర్లెస్ ట్రాన్స్మిషన్ రేంజ్, అంటే మనము దీన్ని బ్లూటూత్గా కనెక్ట్ చేసిన తర్వాత ఎంత దూరం వరకు ఇది సపోర్ట్ చేస్తుంది మనకు అంటే 13 మీటర్ల వరకు మనకు సపోర్ట్ చేస్తుంది. డిస్కనెక్షన్ ప్రాబ్లం ఏమి ఉండదు. మన ఫోన్ నుంచి మనం 11 నుంచి 13 మీటర్లు ఎంత దూరంలో ఉన్నా కానీ ఇది కనెక్ట్ అవుతుంది. సో డిస్కనెక్షన్ ప్రాబ్లం ఏమి రాదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. కంటిన్యూస్గా మనం మ్యూజిక్ ప్లే చేస్తే 48 అవర్స్ నుంచి 60 అవర్స్ వర్క్ అవుతుందని ఉంది. సో కంటిన్యూస్గా మనం ఫోన్ మాట్లాడితే 20 అవర్స్ నుంచి 24 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందన్నారు. సో మనం ఏం ఫోన్ మాట్లాడకుండా అసలేం సైలెంట్గా దాన్ని ఊరికే ఛార్జింగ్ ఫుల్ ఛార్జింగ్ పెట్టేసి పక్కన వదిలేస్తే 280 గంటలు ఛార్జింగ్ వస్తుందన్నారు. సో 280 అవర్స్ ఛార్జింగ్ అంటే, సో యాపిల్ ఎయిర్ పోడ్స్ కంటే ఎక్కువ ఛార్జింగ్ వస్తున్నట్టున్నాయి. సో లిథియం అయాన్ బ్యాటరీ వాడారు. సో దీంట్లో వాడినటువంటి డ్రైవర్ వచ్చేసి డైనమిక్ డ్రైవర్, 10 mm ఉన్నటువంటి డైనమిక్ డ్రైవర్ని వాడారంట. సో దీంట్లో వాడినటువంటి డ్రైవర్ వచ్చేసి 10 mm, సో నియో డైనమిక్ మ్యాగ్నెట్ వాడారంట. సో నియో డైనమిక్ మ్యాగ్నెట్స్ అంటే చాలా చిన్న సైజులో ఉంటుంది, ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఎక్కువ మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది వాటికి. బాక్స్ పక్కన పెట్టేద్దాం. సో ఇది ఓపెన్ చేసేది అనుకున్నాను కాదు, ఇలా సింపుల్గా బుక్ లాగా ఓపెన్ చేసేసేది. సో చూడటానికి అయితే బాగుంది. బ్యాటరీ లైఫ్ అప్ టు 20 అవర్స్ అని ఇక్కడ ఇచ్చారు. వాళ్ళు డీటెయిల్స్లో మాత్రం 24 అవర్స్ 25 అవర్స్ వస్తుందని చెప్పి మెన్షన్ చేశారు. సో బ్లూటూత్ 5 వర్షన్ విత్ ఆల్ బ్లూటూత్ డ్రైవర్స్ కనెక్టివిటీ అని చెప్పేసి ఇక్కడ ఉన్నారు. సో ఈక్వలైజర్ ప్రీసెట్స్ ఉన్నాయి ఇక్కడ, AI ఏదో ఉంది. సో యాప్టెక్స్ సపోర్ట్ కూడా ఉందన్నారు దీంట్లో మరి. సో యాప్టెక్స్ సపోర్ట్ ఎలా ఉంది, అసలు ఈ నిజంగానే 24 అవర్స్ టైం వర్కింగ్ అవుతున్నాయా లేదా, క్లారిటీ ఎలా ఉంది అనే డీటెయిల్స్ నేను నిదానంగా మీకు 3 డేస్ వాడిన తర్వాత నేను చెప్తాను. దీని ఫైనల్ రివ్యూ అయితే నేను మళ్ళీ మీకు ఇస్తాను. సో ఈ హెడ్ఫోన్స్ ఇక్కడ ఇంకొక సీల్ ఉంది ఇక్కడ. కత్తి ఏమవసరం లేదు. సీల్ అయితే మామూలుగా ఇవ్వలేదు. ఇదిగోండి ఇక్కడ ఒక సీల్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక సీల్ ఉంది, ఇక్కడ ఒక సీల్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 3.
దీనికి బ్యాక్ సైడ్ ఒకటి పౌచ్ ఇచ్చున్నారు, హెడ్ ఫోన్స్ పౌచ్. సో ఇక్కడ యుఎస్బి కేబుల్ ఒకటి ఇచ్చున్నారు ఛార్జింగ్కి. సో దీంట్లో వచ్చినటువంటి యాక్సెసరీస్ ఇవి, ఒక యుఎస్బి కేబుల్ అండ్ ఇయర్ పార్ట్స్ ఇచ్చినారు పెట్టుకునేదానికి. అండ్ ఒక యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ ఇదే అనుకుంటాను, యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ లోపల ఉంటుంది, వారంటీ కార్డ్ లాస్ట్ నాకు తెలిసి. సో వారంటీ ఇన్ఫర్మేషన్ అంతా. ఓకే, తర్వాత పౌచ్. సో నైలాన్ ఫినిషింగ్ లాగా ఉంది, ప్లాస్టిక్ బాగుంది. బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయి అనుకుంటాను హెడ్ ఫోన్స్. సో మ్యాగ్నెటిక్ టచ్ ఇక్కడ బాగుంది. సో హెడ్ ఫోన్స్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంది ప్లాస్టిక్ అయితే. కొంచెం కాస్ట్లీ ప్లాస్టికే ఒక అడగ, దీంట్లో రిచ్ ప్రీమియం లుక్ అయితే ఉంది చూడటానికి కూడా. సో సౌండ్ మ్యాజిక్ E11 BT, మెత్తగానే ఉంది ఇది పట్టుకునేదానికి ఫీల్ అనేది. సో ఇవి మాత్రం కొంచెం మెటల్ లాగా ఫీల్ ఉంది, ఇది మెటల్ లాగా. సో ఇక్కడ మనకి సెలక్షన్ నాబ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఫోన్ లిఫ్ట్ చేసుకునేదానికి, కట్ చేసేదానికి మిడిల్ బటన్, అండ్ సౌండ్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకునేదానికి, డిక్రీజ్ చేసుకునేదానికి. సో ఇక్కడ వచ్చేసి వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ వాల్యూమ్ డిక్రీజ్, ఫోన్ లిఫ్ట్ అండ్ కట్ హ్యాంగ్ అప్ స్విచ్. వర్స్ ఇది మన ఛానల్లో హెడ్ ఫోన్స్ అన్బాక్సింగ్. సో ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను హెడ్ ఫోన్స్ అన్బాక్సింగ్ మన ఛానల్లో. సో మనం ఎప్పుడు హోమ్ థియేటర్స్, సబ్ ఊఫర్స్ ఇవే మాత్రమే అన్బాక్సింగ్ చేశాను. సో ఏవే రిసీవర్ చేశాను, హెడ్ ఫోన్స్ అనేది నేను ఎప్పుడు దాకా చేయలేదు. ఇవి నేను కొనుక్కున్నాను. అన్బాక్సింగ్ అంటే లాస్ట్ టైం నేను హెడ్ ఫోన్స్ THX సర్టిఫైడ్ హెడ్ ఫోన్స్ చూపించాను తప్ప అన్బాక్సింగ్ చేయలేదు. ఇవి నేను పర్చేజ్ చేశాను. పర్చేజ్ చేసి నాకు కొంచెం జర్నీలో మ్యూజిక్ వినేదానికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటాయని చెప్పేసి. సో అప్పుడప్పుడు నేను జర్నీలో మున్నాబాయిని పెట్టుకొని ఎక్కువ చూస్తుంటాను, మీర్జాపూర్ మున్నాబాయిని. సో అలాంటి సిచ్యువేషన్లలో మనకి మామూలు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వైర్ అంటే జర్నీలో ఉన్నప్పుడు వైరింగ్ వాడడం కన్నా వైర్లెస్ వాడితే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే మున్నాబాయి లాంటి పవర్ఫుల్ డైలాగ్ వినాలంటే ఇట్లాంటి హెడ్ ఫోన్స్లోనే మనం వినాలి. సో అందుకని తీసుకున్నాను. చూద్దాము వీటి లైఫ్ టైం ఎలా వస్తుంది, మ్యూజిక్లో వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. బేస్లో 20 Hz సపోర్ట్ ఇచ్చారు కాబట్టి 20 Hz దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేటువంటిది నిదానంగా నేను టెస్ట్ చేస్తూ అంటే ఫీల్ అవుతూ మల్టిపుల్ ట్రాక్స్ వేస్తూ మల్టిపుల్ డివైజెస్కి కనెక్ట్ చేస్తూ డైరెక్ట్ ఏవి రిసీవర్కి కనెక్ట్ చేస్తూ టీవీస్కి కనెక్ట్ చేస్తూ సో ఎలా ఉంది దీని పర్ఫార్మెన్స్ ఓవరాల్గా అని చెప్పి నేను ట్రై చేసి నేను నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను. నెక్స్ట్ వీడియో అంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి వీడియో షూట్ చేసి పెడతాను. సో ఈ వీడియోలో అంతే. ఇంతకీ దీని ప్రైస్ ఎంత అని ఇంకా నన్ను చాలామంది కామెంట్స్ చేసి దానికి రెడీగా ఉండి ఉంటారు టైపింగ్ కోసము. సో ఇది నేను కొన్నప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 2000 అంటే 2999 ₹2 తక్కువ 3000కి వచ్చాయి నాకు. సో ఇప్పుడు చూస్తే అంటే ఈ రోజు మార్కెట్లో నేను మళ్ళీ ఆన్లైన్లో ఓపెన్ చేసి చూస్తే ₹3300 ఉన్నాయి. హెడ్ ఫోన్ జోన్ అనే వెబ్సైట్లో నేను కొన్నాను. ఒకవేళ మీరు కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అమెజాన్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరు వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. సో చూద్దాం నిదానంగా నాకు ఎలా అనిపించిందో నేను చెప్తాను. తర్వాత మీరు తీసుకోవచ్చు, లేదు ముందుగానే మీరు తీసేసుకొని మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవుతానంటే మీ ఇష్టము. సో దట్స్ ఇట్ వ్యూవర్స్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకో వీడియోలో తప్పకుండా కలుద్దాం. సో నచ్చితే వీడియో లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకునేసి హోమ్ థియేటర్ గైడ్ అనేది సెర్చ్ చేయండి. స్పేస్ ఏమి ఇవ్వద్దు, నా ఫోటో వస్తుంది, అక్కడి నుంచి మీరు నాకు కాల్ చేసి మాట్లాడచ్చు. సో దట్స్ ఇట్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్. సో E11 BT అని ఉంది ఇక్కడ మీకు, సారీ దీంట్లో ఉంది, దాంట్లో చూపిస్తున్నాను. ఇక్కడైతే ఇవ్వండి E11 BT.